హలో. ఓ ఎక్కడున్నా? ఇక్కడ కొకటల్లో ఉన్నాను. ఏ చెప్పనా? ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక మా పార్టీ తరఫున ఇంకా ప్రచారానికి నేను అటు ఇటు తిరగడానికి పంచ కార్యక్రమం ఉంటాయిగా, వాటిలో బిజీగా ఉన్నాం. నేను ఎంత పొద్దున ఫోన్ చేసావు? ఓకే, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? మనకైతే కనపట్లేదబ్బా, మనల్ని కూడా చాలా డేలా పడిపోయారు ఉన్నట్టుంది. 2 రోజుల నుంచి బాబు గారు వచ్చారు కానీ ఆయన ప్రచారం చేశారు, అది కూడా ఏది కనపడలేదు. మనకు సమాసంగం వాళ్ళు రావట్లేదా? సమాసంగం వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయట్లేదు అంటలేదు కానీ కేవలం ఇప్పుడు మనం మన కమ్మలం కాబట్టి మనం చేస్తున్నాం అని చెప్పి అందరూ చేయాలని లేదు కదా మనకి. అలా అని కాదు, మరి వాడుకోవాలంటే మరి ఈ టైం కదా వాడుకోవాలి. డబ్బు ఇచ్చానా వేరే కమ్యూనిటీ ఉంది, సపోర్ట్ చేసుకొని పోవాలంటే వాడుకున్న తర్వాత మన తర్వాత మన ఇష్టం. అదే చూస్తున్నాం మనం, మరి మన వాళ్ళేమో కపుల్స్ పెట్టారు కానీ మీటింగ్ నా కొడుకులేమో వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు కానీ ఒక్కడు కూడా పని చేయట్లేదు. ఈ మొన్న ఎవరితో మాట్లాడితేనో మాకు గ్రూప్ ఉన్న అది అని చెప్పి నా కొడుకులు అసలు నాయుడు యూత్ అంట తెగ పేలుతున్నారు. నా కొడుకులను పట్టుకుంటే తర్వాత అంటే మనం గెలుస్తాం ఓడిపోతాం, అది పక్కన పెడితే నా కొడుకుల్ని ఈ కాల సంఘాలు ఈ నాయకులు ఉన్నారు వాళ్ళు, ఆ తర్వాత బీసీ నాయకులు ఇక అందరికీ మన ఇక్కడ అక్కడ కాకపోతే కావట్లేదు. అదే అంటున్నాను, ఇక్కడేమో ఒకప్పుడు మామూలుగా రాజులంటే మన దగ్గర మనతో పాటు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ తెలంగాణ ప్రాజెక్టులు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంతైనా సరే మనకున్న తెలివితేటలతో మిగతా కమ్యూనిటీ తెలివితేటలు అంతా కాదనట్లేదు. వీళ్ళేమో చాలా ఇబ్బందిగా ఉంది అబ్బా, వీళ్ళేమో మన వాళ్ళేమో మన వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఏంటి, వాళ్ళు మన దగ్గరికి రావాలి కానీ కమ్మ పుట్టుకు పుట్టా కాదు అని చెప్పేసి రాత్రి పూట డిస్కషన్స్ వచ్చినాయని చెప్పాను. ఒకే బాబు చివరి రోజులు ఇవన్నీ ఎందుకు రా అంటేను, మనం వెళ్తాం అంటే కాళ్ళు డబ్బులు వారా చాలే వస్తారు ఊపు ఉంటా మొన్న మొన్న అది కూడా చెప్పారు. ఇక మామూలుగా ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా అంటేను మామూలుగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ బీసీలు కాపులు కూడాను కాస్త బాగా క్లోజ్ అయ్యారు. అంటే మాకేమో ఇక్కడ మామూలుగా నీతో చెప్తున్నాం కానీ నాకు తెలిసి ఇవి కష్టమే. మనం కుక్కపల్లో ఎంత గింజుకున్నా కానీ వచ్చే పరిస్థితులు అయితే ఏం కనపడలేదు. బాగా కేసీఆర్ బాగా స్వింగ్ ఉంది, బాగా స్వింగ్ ఉందన్నమాట. మనం ఈ చెప్తాం ఇప్పుడు మనం మన కులం ఉంటే మనకి ఉంటది కానీ ఎదుటోడు ఉండాలని లేదు కదా. ఒకప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ బాగా యునైటెడ్ గా ఉంటున్నారు. డబ్బు దొరికి చూస్తున్నాం, మరి ఇంకా రకరకాలు చూస్తున్నాం గానీ అంటే అదే చూస్తున్నాం. మరి 2 రోజులు గట్టిగా పంచాలి అని చెప్పి చూస్తున్నాం. ఇంకా వేరే వేరే సోర్స్ ఉంటాయి కదా డబ్బులు పంచడానికి. మన వాళ్ళకి ఇప్పుడు మనకి డబ్బులు తక్కువ ఏముందబ్బా, మా పూర్తి పోయినాయి 70 లక్షలు పోయినాయి అనుకుంటాం. మహా అయితే వేరే వాళ్ళు ఎలాగో ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు పంపించిన 2-3 రోజులు సరదాగా పంపించు, అది 10 లక్ష ఏం కాదు. ఎందుకు నా అందులో ఏంటి అంటే మన వాళ్ళు ఈ ఇక్కడ కంసంగం వాళ్ళు కూడా పంపిస్తున్నారు కుర్రోళ్ళని, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళ నుంచి కూడా ఆల్రెడీ వచ్చారు. అంటే ఎంత చూడాలి, మరి ఇక ఉన్నాయి ముస్లిం ఓట్లు బీసీ ఓట్లు ఉన్నాయి కానీ వాళ్ళని కూడా గట్టిగా పట్టుకోవాలి. చూస్తున్నాం ఎవరు దొరుకుతాడా ఎవరు దొరుకుతాడా, నేను ఒక్క నా కొడుకు దొరకట్లేదు బాలల్లో. సరిగ్గా తిరిగితే మాత్రం చక్కగా ఏ ఉంది, వాళ్ళు మొహాలో 10 లక్షలు పడైతే వాళ్ళే ఉంటారు మనం చాలా ఎలక్షన్ అయ్యేంత వరకు. అదే కదా ఇప్పుడు డబ్బులు అంతేస్తాం తర్వాత. అదే చూడాలి, ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ వచ్చామా వీళ్ళందరిని తొక్కి పెట్టేసి నారు తీయాలబ్బా. ఎప్పుడెవడైతే మనకి అగెన్స్ట్ గా మాట్లాడారో అంటే మనం ఎవడైతే చల్ల సొక్కాలు వేసుకొచ్చి కథ సొక్కాలు వేసుకొచ్చి పూజలు కొడుతున్నారో అందరినీ ఒక్కసారి చూస్తున్నాం. అది కూడా వచ్చింది రాత్రి డిస్కషన్, అది కూడా వచ్చింది. అంటే ఇక మనం గెలుపు అనేది పక్కన పెట్టేస్తే అంటే మనకైతే ఏం కనపడలేదు. బాబు గారి మీద పాజిటివ్ కూడా పోయింది ఒక రకంగా. అదే ఇప్పుడు అదే పనిలో ఉన్నాం. ఒక్క నిమిషం ఉంది,
అదే అదే ఇప్పుడు అదే పనిలో ఉన్నాము, గట్టిగా పంచడం అనే ఫిక్స్ అయ్యాము. అయితే గీతి రెండు రోజులు ఏదో చిన్నపాటి గొడవలు అంటే వాళ్ళతో వాళ్ళతో మీటింగ్లు పెట్టి ఏదో కిలకడం ఏదో చేస్తారు చూడాలి మరి. అదే అదే అన్ని మిగతా అన్ని కులాలను కూడా కొనే అంటే మనకి అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నంతసే మనకి ఇబ్బంది లేదులే గాని అక్కడ నుంచి ఒక ఇద్దరిని ఇక్కడ నుంచి ఒక ఇద్దరిని నా కొడుకులను పట్టుకుంటే పని అయిపోద్దబ్బా. చూస్తున్నావు అదే చూస్తున్నాం దానికి కూడా సపరేట్ గా పెట్టాలి మన పాపం చూడాలి. మన పార్టీ కాదు అది మన భవిష్యత్తు మన కమ్మ సమాజం. అదే 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 చూస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.